పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని ఆర్ఎన్బి కార్యాలయం ఆవరణలో ఉన్న జ్యోతిరావు పూలే బాబు జగ్జీవన్ రావు విగ్రహాల ముందు అర్ధనగ్న ప్రదర్శనతో విద్యార్థులు తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బాబురావు మాట్లాడుతూ స్కాలర్షిప్లు విడుదల చేయాలని నవంబర్ 1, 2, 3 తేదీల్లో జిల్లాల్లో జీపు జాథా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గత నెల రోజులుగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ను ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి కూడా మండల ఆఫీసుల ముందు, ఆర్డీఓ ఆఫీసుల ముందు, అధికారుల కార్యాలయం ముందు కూడా ధర్నా కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. పెండింగ్లో స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాకు సంబంధించింది కూడా 13 కోట్ల ఫీజులు బకాయిలో ఉన్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ను తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి అర్ధనంగా ప్రదర్శన కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది. చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా. రేపు జరగబోయేటువంటి జీపు జాతరలో కూడా విద్యార్థులు, మేధావులు, ఉపాధ్యాయులు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.